నాగార్జున సాగర్ శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎత్తిపోయటంపై ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కీలక నిర్ణయం తీసుకోనున్నాయి. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ కేసీఆర్ సాయంత్రం హైదరాబాద్ ప్రగతి భవన్లో సమావేశం కానున్నారు. వాస్తవానికి ఈ భేటీ మంగళవారం జరగాల్సి ఉంది, కానీ ఒకరోజు ముందే జరుగుతోంది. గోదావరి జలాలను నాగార్జున సాగర్లోను శ్రీశైలం జలాశయంలోని రోజుకు రెండేసి టీఎంసీలు చొప్పున 120 రోజుల పాటు ఎత్తిపోయటంపై ఇద్దరు సీఎంలు ఇప్పటికే అంగీకరించారు. దుమ్ముగూడెం నుంచి గోదావరి జలాలను ఎత్తిపోస్తామని అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో జగన్ వెల్లడించారు. ఇదే విషయాన్ని తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో కేసీఆర్ తెలియజేశారు. దుమ్ముగూడెం నుంచి అక్కంపల్లి దాకా 4 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసి అక్కడి నుంచి 2 పాయలుగా విడదీసి 2 టీఎంసీలను నాగార్జున సాగర్లో, మరో 2 టీఎంసీలను శ్రీశైలంలోకి పంపడంపై అధికారులు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. మొత్తంగా ఈ పథకానికి దాదాపు 1.60 లక్షల కోట్లు ఖర్చవుతాయని అంచనా. అయితే పోలవరం అంశం కూడా ముఖ్యమంత్రుల మధ్య చర్చకొచ్చే వీలుంది. పోలవరం డ్యాం ఎత్తు తగ్గించడం, ముంపు ప్రాంతాలను తగ్గించడం వంటి ప్రతిపాదనలను తెలంగాణ తీసుకొస్తే గనక ప్రాజెక్టుకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టులో కేసు ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రతిపాదించనుంది. తొమ్మిది పది షెడ్యూల్లోని సంస్థల విభజనపై ఇప్పటికే సీఎంల మధ్య సూత్రప్రాయ అంగీకారం కుదిరింది. కొందరు అధికారులు అత్యుత్సాహంతో సరైన సమాచారం లేక ఉత్తర్వులను జారీ చేయటం, సమావేశాలు నిర్వహించడం వంటి చర్యలు చేపట్టడం వల్ల కొంత గందరగోళం నెలకొంది. దీనిపై ఇద్దరు సీఎంలు స్పష్టత ఇవ్వనున్నారు. ప్రధానంగా అప్మెల్ వంటి సంస్థల విషయంలో ఏకాభిప్రాయాన్ని వెల్లడించే అవకాశముంది. తెలంగాణ ఏపీలకు సంబంధించి అధికారుల బదలాయింపు, పథకాలు, కార్యక్రమాల అమలుకు ఇప్పటికే పరస్పరం సహకరించుకుంటున్నారు. రెండు ప్రభుత్వాల స్థాయిలో చర్చల వల్ల సచివాలయ శాసనసభ భవనాల అప్పగింత జరిగింది. ఏపీలోని తెలంగాణ ఉద్యోగుల బదలాయింపునకు ఆ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలో కొత్త ఇసుక విధాన రూపకల్పనలో తెలంగాణ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలోని 4,000 మంది పోలీస్ సిబ్బందికి ఏపీలోని పోలీస్ కళాశాలలో శిక్షణ ఇచ్చేందుకు అక్కడి ప్రభుత్వం అంగీకారం తెలిపింది. తెలంగాణ సీఎం సిఫార్సుల మేరకు 7 తెలంగాణ వారికి టీటీడీ సభ్యత్వ పదవులు దక్కాయి. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సారథి నడి తెలుసుకుందాం. సారథి చెప్పండి, కీలకమైన ఈ భేటీ ఎన్ని గంటలకు జరగనుంది? ప్రధానంగా ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? రాజేశ్వరి, వాస్తవంగా అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం లంచ్ సమయంలో కొనసాగాల్సింది. 12 గంటలకల్లా జగన్ ప్రగతి భవన్ కు వస్తారని భావించారు. ఎందుకంటే ఆయన 11 గంటలకు హైదరాబాద్ చేరుకుంటున్నారు. నేరుగా లోటస్ పాండ్ కి వెళ్తారు, తర్వాత కొద్దిసేపు ఇంటికి వెళ్లి తర్వాత తిరిగి ప్రగతి భవన్ కు వస్తారనేది ముందు అనుకున్నటువంటి షెడ్యూల్. కానీ ఆ షెడ్యూల్ మార్పు చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్దిమందితో బిల్లు కావాల్సిన భావిస్తున్న నేపథ్యంలో లంచ్ తర్వాత వస్తానని చెప్పినట్టుగా సమాచారం. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి లంచ్ కి వెళ్తా ఉన్నారు. ఎందుకంటే దానికి ప్రధాన కారణం ఏంటంటే అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే స్పీకర్ ను కలవడం ఆనవాయితీగా పెట్టుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే మర్యాద పూర్వకంగా అసెంబ్లీ సమావేశాలు ముగిసిన నేపథ్యంలో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్లి లంచ్ కి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కారణ నేపథ్యంలో భేటీ వాయిదా పడింది. మధ్యాహ్నం తర్వాత అంటే 2 గంటలకు కానీ లేదా 4 గంటలకు కానీ రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉండేటువంటి అవకాశం ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా గోదావరి జలాలను ఎక్కువ మొత్తంలో ఏ ప్రాంతం నుంచి తరలించాలి అనే దాని మీద చర్చ జరుగుతుంది. ఇప్పటికే అధికారులు దీనికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఎక్కడి నుంచి నీటిని తరలిస్తే బాగుంటుందనే దాని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. అలాగే దానికి భూసేకరణ ఎంత అవసరం ఉంటుంది, మొత్తం ప్రాజెక్టు ఖర్చు ఎంత అవుతుంది అనేది కూడా నివేదిక రూపొందించారు. దీంతో సుమారు లక్ష కోట్ల రూపాయలు ఈ నీటిని తరలింపుకు అవుతుంది. దీన్ని 2 టీఎంసీలు తాగట్టుకు 2 టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టుకు తరలించాలనే విధంగా డిసిజన్ రూపొందించారు. అది కూడా తెలంగాణ ఏపీ సరిహద్దు గుండానే తరలిస్తే రెండు రాష్ట్రాల మధ్యలో ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఉండదు అనేటువంటి అభిప్రాయానికి వచ్చినట్టు తెలుస్తుంది. అలాగనే ఎక్కువ మొత్తంలో నీటిని తరలించడానికి అవకాశం పోలవరం నుంచే ఉందనేటువంటి అభిప్రాయం కూడా వచ్చినట్టు సమాచారం. చాలా అంశాలను పరిశీలించారు. అలాగే మేడిగడ్డ పాటు దేవాద, అలాగే ఈ తరమ ప్రాజెక్ట్, ఇలా అన్ని చోట్ల నుంచి కూడా
ఎక్కడ దీన్ని తరలిస్తే బాగుంటుంది అనే దాంట్లో అనేక చర్చల తర్వాత పోలవరం నుంచి తరలిస్తేనే బాగుంటుంది, అక్కడే అవైలబిలిటీ ఆఫ్ వాటర్ ఎక్కువ నీటి లభ్యత ఉంది కాబట్టి అక్కడ నుంచి తరలిద్దాం అనేటువంటి అభిప్రాయానికి వచ్చి ఒక ప్రణాళిక రూపొందించినటువంటి సమాచారం. దీనికి సంబంధించే ముఖ్యమంత్రులకు వివరించి దీనిపై ఒక అంగీకారానికి వచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు 9వ 10వ షెడ్యూల్ సంస్థల విభజనకు ఎప్పుడు పెండింగ్ లో ఉంటుంది దానిపై కూడా ఒక అభిప్రాయానికి రావచ్చు. దీనిపై ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులు అంటే పునర్విభజనకు సంబంధించినటువంటి అధికారులు కూడా కసరత్తు చేశారు రెండు రాష్ట్రాలకు. దానికి సంబంధించి కూడా ఒక పేపర్ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ముందుంచేటువంటి అవకాశం. దీంతో పాటు ఈ మధ్య కాలంలో యాప్మెల్ సంస్థకు సంబంధించి వివాదం లేనట్టు ఈ యాప్మెల్ మాదేనంటూ ఏపీ ప్రభుత్వం ఒక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అది పూర్తిగా 1994 నుండి సింగరేణి ఆధీనంలో కొనసాగుతుంది. సింగరేణి సంస్థ కాబట్టి అది ఇప్పుడు లాభాల్లో ఉంది, ఆ సంస్థ తమదే మాదేనని సింగరేణి వాదు. ఈ నేపథ్యంలో ఏ అంశానికి సంబంధించి కూడా ఏం జరిగింది ఏం చేయాలనే దాన్ని కూడా సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ భేటీ దాదాపు 2-3 గంటల పాటు జరగవచ్చు. ఇదే కాకుండా దేశంలో ఆర్థిక పరిస్థితులు బాగా లేవు, కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు రావడం లేదు, మనం ఏ రకమైనటువంటి వాయిస్ ఇప్పిస్తే బాగుంటుంది అనే దాన్ని కూడా చర్చించవచ్చు. ఇంకా తాజా రాజకీయ పరిణామాలు రెండు రాష్ట్రాల్లో నెలకొన్నటువంటి పరిస్థితి కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. రాజశేఖర్ ఓకే, థ్యాంక్ యూ జయ సార్.